Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాలంటీర్ల నిరసనపై ఇల్లో మీడియా అవస్థలు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. చాలా చోట్ల పవన్ కు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం లాంటి కార్యక్రమాలతో వాలంటీర్లు రెచ్చిపోయారు. పవన్ పోస్టర్లను మహిళా వాలంటీర్లు చెప్పుతో కొట్టారు. పవన్ కు వ్యతిరేకంగా పబ్లిక్ లో ఇలాంటి నెగిటివ్ రియాక్షన్ రావడం బహుశా ఇదే మొదటిసారి. అందుకే జనసేన నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. పవన్ పైన జనాగ్రహం బయటపడకుండా ఉండడం కోసం ఎల్లో మీడియా నానా అవస్థలు పడుతోంది. వాలంటీర్ల నిరసన గురించి ఎల్లో మీడియా ఒక్కటంటే ఒక వార్త కూడా కవర్ చేయలేదు. పైగా దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ధర్నాలను బాగా హైలైట్ చేసింది. తన ఆరోపణలపై వాలంటీర్లలో ఈ స్థాయిలో నిరసనలు మొదలవుతాయని ఆలోచించలేదా, లేకపోతే తెలిసి కావాలనే పవన్ ఆరోపణలు చేశారా అన్నది అర్థం కావడం లేదు. రాష్ట్రంలో 32,000 మంది ఆడవాళ్లు మిస్ అయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమని ఏలూరు సభలో పవన్ ఆరోపించారు. అక్కడి నుంచి వాలంటీర్లు బాగా మండిపోతున్నారు. 2.5 లక్షల మంది వాలంటీర్ల సేవల విషయంలో మెజారిటీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధిలో పనిచేస్తున్నారు. కరోనా లాంటి సమయంలో కూడా వాలంటీర్లు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఇలాంటి వ్యవస్థపై పవన్ నోరు పారేసుకోవడంతో వాలంటీర్లు ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు. పవన్ వ్యాఖ్యలతో జరిగే డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. పవన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఆందోళనలకు ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. పవన్ ఆరోపణలకు మద్దతుగా మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎక్కడా నోరు విప్పలేదు. సినీ నటుడిగా అభిమానుల నుంచి కటౌట్లు, పోస్టర్లపై పూలవర్షం, పాలాభిషేకాలను మాత్రమే ఎంజాయ్ చేసిన పవన్ కు ఇప్పుడు దిష్టిబొమ్మల దహనం, చెప్పులతో సత్కారం దొరుకుతోంది. తన ఆరోపణలను ఉపసంహరించుకుంటారని అనుకుంటే మరోసారి అవ్యవ్యాఖ్యలు చేసి వాలంటీర్లను మరింత రెచ్చగొట్టారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.